అరెస్టులు చేసి జైలు భర్తీ చేయడం కాదు మేము చదివిన చదువులకు ఉద్యోగ పోస్టులు భర్తీ చేయండి పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమని అడిగితే అరెస్టుల అనంతరం స్థానిక ఆదోని పట్టణంలో భీమా సర్కిల్ నందు విద్యార్థి సంఘాలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర నాయకులు తిరుమలేష్ ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లింగప్ప పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్ బిడిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ 2021-22లో భర్తీ చేయనున్న ఉద్యోగాల క్యాలెండర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారని అందులో 10,143 ఉద్యోగాలు మాత్రమే చూపించి గొప్పలు చెప్పుకుంటున్నారని అధికారంలోకి రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగాల భర్తీ ఉంటుందని నాడు మైకుల్లో అర్చిన నేటి ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు పూర్తయినా ఆ ఊసే ఎత్తకపోగా తీరిగ్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఈ క్యాలెండర్లో కూడా 10,143 పోస్టులను చూపించి ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు ఈ జాబ్ క్యాలెండర్లో డిఎస్సీ ఊసే లేదన్నారు పోలీస్ శాఖకు సంబంధించి కేవలం 460 ఖాళీలను మాత్రమే నింపుతామని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారని ఇందులో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక్క పోస్టు కూడా లేకపోవడం చాలా బాధాకరం అన్నారు వీటన్నింటినీ భర్తీ చేయకుండా కేవలం 10,143 ఉద్యోగాలు మాత్రమే చూపించి నిరుద్యోగులను మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు బుద్ధి చెప్తారని అన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సిద్ధమవుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పిడిఎస్యు పిడిఎస్యు ఏఐఎస్ఎఫ్ బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సోమశేఖర్ శివలోకేష్ జయశంకర్ దత్తు నారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పటికేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు కేవలం నిరుద్యోగ ఆశలు నీరు కార్చేందుకు మరి 10,143 పోస్టులను ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది మరి ఈ జాబ్ క్యాలెండర్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా తీవ్ర నిరాశకు గురి చెందారు మరి ఇప్పటికైనా జాబులను పొందుపరిచేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము వామపక్ష విద్యార్థి ఇతర సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని యుజర్లు కలుపుకొని నిరుద్యోగులు కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని నేను హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు కె నాగరాజు పీడిఎస్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అన్ని విద్యార్థి సంఘాలు కలిసి మేము సోలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ చాలా అది ఉన్న విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదని మేము భావిస్తున్నాము ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థులైతే ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఖండించాలని మేము కోరుకుంటున్నాము దీనివల్ల మేము ఏ ప్రోగ్రామ్ చేయడానికైనా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము నా పేరు రమేష్ పీడిఎస్ కర్నూలు.